Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Delhi tour Chandrababu fate marustunda. Chandrababu Delhi payanamayi vellaru. Chandrababu ku Delhi lo party nethalu ghana swagatham palikaru. Ee sari Chandrababu Delhi paryatana kelakamga maarabothundani antunnaru. Rajakeeyamga aneka marpulu chotu chesukune avakasalu lekapoledu. Prati avakasanni tanaku anukoolanga malchukovadam Chandrababu ku venato pettina vidya. ఆయన ప్రసంగాలు చప్పగా ఉన్నా వ్యూహాలు మాత్రం రచించడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే గత కొన్నాళ్ళుగా ఆయన వ్యూహాలు కూడా వర్కౌట్ కావడం లేదు. కాలం చెల్లిన నిర్ణయాలు, గతంలో చేసిన తప్పిదాలు పార్టీకి పెద్దగా ఉపయోగపడడం లేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని భావించారే తప్ప రాష్ట్రంలో తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం వస్తుందని అంచనా వేశారు. కాంగ్రెస్తో కూడా చేతులు కలిపారు. బీజేపీతో కయ్యానికి కాలు దవ్వడంతో అన్ని కలిసి పార్టీ పూర్తిగా పడకేయడానికి కారణాలుగా మారాయని చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించిన చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాలపై ఆయన చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆయనను దరిచారనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. బీజేపీకి కూడా ఇప్పుడు ఏపీలో కొన్ని సీట్లను సాధించడం అవసరమని చంద్రబాబు అంచనా. టీడీపీతో కలిసి పోటీ చేసిన ప్రతిసారి ఎంపీ స్థానాలను కమలనాథులు కైవసం చేసుకోవడానికి గుర్తు చేస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని టీడీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోంది, పాదయాత్ర కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయిలో అవగాహన వచ్చినట్లేనని అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో నేతల ఆలోచన ఎలా ఉందో తెలియడం కష్టంగా మారింది. అందుకోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉపయోగపడుతుందని అంటున్నారు. మోడీ అమిత్ షాలను కలిసే అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆజాదీకి అమృత ఉత్సవాల భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరిని కలవాలని ఆశిస్తున్నారు. వారిని కలిస్తే మాత్రం రాష్ట్రంలో ఆ రెండు పార్టీల కలయిక ఈజీ అవుతుందని రాష్ట్ర టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే జగన్ను కాదని చంద్రబాబును తిరిగి తమ పదాలపైకి ఎక్కించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇష్టపడుతుందా లేదా అన్నది ఆసక్తికరమైన అంశం. మరి ఏం జరుగుతుందో చూడాలి.